వేగంగా వెళ్తున్న బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోరమైన సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్దంతో ప్రమాదం జరగడంతో అక్కడే ఉన్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అంతే.